దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని. ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల ముందియున్నానగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవియుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మర్చిపోతిని గాని కలను, దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు. మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను, దాని భావమును తెలియజేసిన ఎడల దానములను, బహుమానములను, మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను, దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మర్చియుండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును, మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి. అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు, అధికారియు శకునగాని యొద్దను, గారడి విద్య గలవాని యొద్దను, కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును, అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానూను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక. ఆయన కాలములను, సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు, నియమించుచూ ఉన్నవాడును. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును, బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గనపరచుచున్నాను. ఏలేనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదనను.
కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుణ్ణి చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాన్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారయ్యుండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానముండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. తాము కనిన కల ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యున్నారు. ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి పూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరు చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది గదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడి చేయును. పాదములను వ్రేలును కొంత మట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వ్రేలు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిలితమయ్యుండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిలితములై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే, ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. అంతట రాజుకు నెబుకద్నెజరు
దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు, మెషకు, అభిజ్ఞేగో ఎనువారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను.